హాయ్ ఎవరీవన్, అందరికీ నమస్కారం. సామాన్యుడి సమస్యలపై పోరాటం ఇంతకుముందులాగా మనం రోడ్డుకెక్కి చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రతి రాజకీయ నాయకుడు సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది అనే విషయాన్ని గమనించి దాని ద్వారా ఆ సమస్యల్ని తీర్చడం కోసం ప్రయత్నిస్తున్న కాలంలో ఉన్నాం. కాబట్టి ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ ద్వారా అలాంటి ఒక ప్రయత్నం చేయడం కోసం మేము కామన్ మ్యాన్ స్పేస్ అనే ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మనం మాట్లాడాలనుకున్న ఒక విషయం, ఒక 3-4 రోజుల క్రితం ఆంధ్రాలో ఎంఆర్ఓ స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి రైతులను గురించి మాట్లాడిన మాటలు. ఆమె పేరు ఎంఆర్ఓ వనజాక్షి గారు. ఆమె రైతులను ఉద్దేశించి మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలు విన్న తర్వాత రైతులకే కాదు, సామాన్యులకు సైతం, వేరే ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి సైతం ఆమె పైన చాలా అసహ్యం వేస్తుంది. సో అలాంటప్పుడు ఒక రైతు బిడ్డగా అలాంటి మాటలపైన స్పందించాల్సిన అవసరం నాకు ఎంతైనా ఉంది. కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఆమె అన్న మాటలు, తాగుబోతులు అంటే లైక్ బజార్లో తిరిగే ఏ సంస్కారం లేని వాళ్ళు కూడా ఒకవేళ తాగి వాళ్ళ మైండ్ కంప్లీట్గా కంట్రోల్ కోల్పోయినప్పుడు మాత్రమే మాట్లాడతారు. అలాంటి భాష, అంత నీచమైన భాషలో రైతుల్ని మాట్లాడింది. ఒక మండలానికి ఎన్నో విషయాల్లో దిశానిర్దేశం చేయాల్సినటువంటి ఒక ఎంఆర్ఓ స్థాయిలో ఉన్నటువంటి ఆమె రైతులను ఉద్దేశించి అలా మాట్లాడటం అనేది చాలా నీచమైన పని. ఇప్పుడు విషయంలోకి వెళ్ళామంటే, 3-4 రోజుల క్రితం ప్రభుత్వం నిర్వహిస్తున్న భూ సమీకరణ కోసం మండల స్థాయి రెవెన్యూ అధికారిగా ఆమె భూమి సేకరణ కోసం ఒక గ్రామ సభ నిర్వహించారు. గ్రామసభకి వెళ్ళినప్పుడు గ్రామస్తులు పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న గవర్నమెంట్ ఉద్దేశం ఏదైతే ఉందో అది చాలా మంచిది, కానీ ఒక పేదవానికి ఇల్లు ఇవ్వడం కోసం ఇంకొకరిని దిక్కులేని వాళ్ళని ఎలా చేస్తారు? ప్రభుత్వ స్థలాలు 2,000 ఎకరాలు ఉన్నాయి, వాటిని ఇవ్వండి, వాటిని పేదలకు పంచండి, మేము కూడా చాలా ఆనందిస్తాం. అవి లేని సందర్భంలో అయితే మా భూమిలో కొంత భాగం తీసుకొని ఇస్తామన్నా కూడా ఓకే. అంతేగాని ప్రభుత్వ స్థలాలు పెట్టుకునేసి మా భూముల్ని పేదలకి ఇవ్వడం కోసమనే పేరుతో భూ సమీకరణ ఎలా చేస్తారు అని ప్రశ్నిస్తే ఈమె గారు ఆవిడ సొమ్మేదో వాళ్ళకిచ్చి తిరిగి ఇవ్వమంటున్నట్లుగా ఫీల్ అయిపోయి రైతులను ఉద్దేశించి 2 మాటలు అన్నారు. మీరు బ్రోకర్లు అని ఒక మాట, రెండవది మా జగనన్న సొమ్ము తిని మీరు బలిసారు అని. రెండు, మీరన్న 2 మాటలు ఎంతమాత్రం కరెక్ట్ అనేది ఇప్పుడు నేను ప్రూవ్ చేస్తాను. అంటే బ్రోకర్లు ఎవరు, ఎవరి సొమ్ము తిని ఎవరు బలిసారు అనే విషయాన్ని ఒక రైతు బిడ్డగా ప్రూవ్ చేయాల్సిన అవసరం నా పైన ఉంది, చేస్తాను. ఫస్ట్, ప్రభుత్వంలో పనిచేసే ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా మీలాంటి ఎంఆర్ఓలైనా కలెక్టర్లైనా డిప్యూటీ కలెక్టర్లైనా మీకు శాలరీస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? పోనీ మీరు మాకు ఏదైనా పథకాలు ఇస్తే అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? మేము కట్టే పన్ను ద్వారానే కదా మీరు మాకు ఇస్తున్నారు, లేదంటే మీ సొమ్ము జాబ్లో జాయిన్ అవ్వడానికంటే ముందు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఏమైనా అదే శాలరీగా తీసుకుంటున్నారా? లేదు కదా. సో ప్రభుత్వమైనా, ప్రభుత్వ అధికారులైనా, ప్రభుత్వ ఎమ్మెల్యేలైనా, సీఎం అయినా, పిఎం అయినా సామాన్యుడు చెల్లించే పన్ను ద్వారానే వాళ్ళకు పథకాలు చేస్తారు. అర్థమైంది కదా. అలా చేయటం అంటే మీరు మా సొమ్ము తీసుకుని తిరిగి మాకు వేరే రూపంలో ఒక పథకం ద్వారా అందించడానికి వారధిగా మాత్రమే పనిచేస్తారు, ఒక వారధి అంతే. సో ఇప్పుడు మీరు అన్న ఫస్ట్ మాట బ్రోకర్ అని, మాకు కొంచెం సంస్కారం ఉంది కాబట్టి మేము మిమ్మల్ని ఎవరిని బ్రోకర్ అనడం లేదు, కానీ మా భాషలో
వారధి అంటే మీరంతా వారధులు, గవర్నమెంట్ అధికారులు, గవర్నమెంట్లో పనిచేసే ఎంఆర్ఓలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎంలు, పిఎంలు అందరూ మా సొమ్ముని మాకు పంచే వారధులు. సంస్కారం ఉన్న మా భాషలో, అదే సంస్కారం లేని మీ భాషలో, అదే మీరు అన్నారు కదా బ్రోకర్లు అనే పదం ఎవరికి అప్లై అవుతుంది అనేది నేను చెప్పడం లేదు, మీరే అప్లై చేసుకోండి.